Hi friends, welcome to PGN Education. ఈ వీడియోలో మనం ఫోర్త్ సెమిస్టర్ స్టాట్ రిలేటెడ్ అయినటువంటి స్టాటికల్ ఇన్ఫరెన్స్ అనే సబ్జెక్ట్ గురించి అయితే మనం సింపుల్ గా ఏ విధంగా పాస్ అవ్వాలి, ఎక్కువ మార్క్స్ ఎలా గెయిన్ చేయాలి, ఏ క్వశ్చన్స్ అయితే మన ఇంపార్టెంట్ క్వశ్చన్స్ రీడ్ చేయాలి, వీటి గురించి అయితే మనం డిస్కస్ చేద్దాము. అంతకన్నా ముందు ఇంకా మన ఛానల్లో ఎవరైనా సబ్స్క్రైబ్ అలా చేసుకోకుండా వీడియోస్ చూస్తున్నట్లయితే డెఫినెట్ గా కిందనే ఉన్నటువంటి రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ మీద సబ్స్క్రైబ్ చేసి కొంచెం హెల్ప్ అయితే చేయగలరు. ఇంకా వీడియో కనుక వెళ్ళిపోయినట్లయితే ఈ యొక్క స్టాటికల్ ఇన్ఫరెన్స్ లో ఫోర్త్ సెమిస్టర్ స్టాట్ లో మనము చదవాల్సినటువంటి ఇంపార్టెంట్ సమ్స్ ఆర్ క్వశ్చన్స్ ఏంటంటే ఫస్ట్ యూనిట్ నుంచి మనం చదవాల్సినటువంటిది మెథడ్స్ ఆఫ్ ఎస్టిమేషన్. ఈ యొక్క మెథడ్స్ ఆఫ్ ఎస్టిమేషన్ లో టైప్స్ ఉంటవి, అవేంటంటే ఫస్ట్ టైపు ఒకటి మెథడ్ ఆఫ్ మాక్సిమం లైక్లీహుడ్ ఎస్టిమేషన్, ఈ యొక్క MLE. ఈ క్వశ్చన్ అయితే ఒకసారి అయితే మీరు రీడ్ చేయండి. దాని తర్వాత నెక్స్ట్ ది మెథడ్ ఆఫ్ మూమెంట్స్, ఈ యొక్క మెథడ్ ఆఫ్ మూమెంట్స్ అయితే ఒకసారి అయితే రీడ్ చేయండి ఫస్ట్ యూనిట్ నుంచి. దీంతో పాటు నెక్స్ట్ ఏంటంటే క్రైటీరియా ఆఫ్ ఏ గుడ్ ఎస్టిమేటర్, ఈ యొక్క గుడ్ ఎస్టిమేటర్ యొక్క క్రైటీరియా గురించి అయితే ఈ క్వశ్చన్ అయితే ఒకసారి చదవండి. ఇంతవరకు మనం చదివినట్లయితే ఫస్ట్ యూనిట్ నుంచి అయితే క్లియర్ అవుతుంది. ఇంకా ఆ తర్వాత మనం సెకండ్ యూనిట్ ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనం చదవాల్సినటువంటివి ఏమిటి అంటే నల్ అండ్ టెంటేటివ్ హైపోథీసిస్ అనేది అయితే ఈ క్వశ్చన్ అయితే ఒకసారి మనం డెఫినెట్ గా, నేను ఇక్కడ ఏ క్వశ్చన్స్ అయితే మీకు చెప్తున్నానో డెఫినెట్ గా ఈ క్వశ్చన్స్ మొత్తం అయితే ఏవి స్కిప్ చేయొద్దు. ఫస్ట్ ఈ క్వశ్చన్స్ మొత్తం రీడింగ్ ఇచ్చిన తర్వాత అంటే ఒకసారి నేర్చుకున్న తర్వాత అప్పుడు మీకు ఇంకా టైం ఉంటే ఆల్టర్నేటివ్ గా ఏమన్నా క్వశ్చన్స్ అయితే చూస్ చేసుకోండి రీడ్ చేయడానికి, ఐ మీన్ నేర్చుకోవడానికి. ఇక్కడ ఉన్నాయి మాత్రం ఏ క్వశ్చన్స్ కూడా మీరైతే అసలుకి స్కిప్ అయితే చేయొద్దు. అది ఫస్ట్ది ఇది. ఆ తర్వాత ఇంకా సెకండ్ ఇంట్లోంచి సెకండ్ క్వశ్చన్ మనం చూసుకున్నట్లయితే అదేంటంటే క్రిటికల్ రీజియన్, టూ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్. అసలు ఫస్ట్ క్రిటికల్ రీజియన్ అంటే ఏందో రాయాలి, తర్వాత ఈ యొక్క ఎర్రర్స్ లో టూ టైప్స్, ఆ టూ టైప్స్ ఏంటి వివరించాలి. దాంతోపాటు వన్ ట్రయల్ అండ్ టూ ట్రయల్ టెస్ట్, ఈ యొక్క టెస్ట్ లో వన్ ట్రయల్ ఏంటిది, సెకండ్ ట్రయల్, టూ ట్రయల్ అంటే ఏంటి టెస్ట్ ది, ఈ క్వశ్చన్ అయితే ఒకసారి అయితే రీడ్ చేయాల్సి ఉంది ఇది. ఆ తర్వాత థర్డ్ది, ఇది చాలా అంటే చాలా ఇంపార్టెంట్, ఇదేంటంటే నెహమాన్ పర్సన్స్ లెమ్మా. ఇది ఒక ఐ థింక్ ఇది థీరం అనుకుంటా, నెహమాన్స్ పర్సన్స్ లెమ్మా అనేది ఈ థీరము. దీన్ని అయితే ఒకసారి అయితే డెఫినెట్ గా తిరిగి చేయండి, డెఫినెట్ గా ఇవి ఎగ్జామ్ లో అయితే వస్తుంది. తర్వాత ఇంక మనం థర్డ్ యూనిట్ లో కనుక మనం ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చూసుకున్నట్లయితే అదేంటంటే థర్డ్ యూనిట్ లో ఫస్ట్ మనం చదవాల్సింది లార్జెస్ట్ శాంపిల్ టెస్ట్ ఫర్ ఏ సింగిల్ మీన్, ఈ యొక్క సింగిల్ మీన్ కి లార్జెస్ట్ శాంపిల్ టెస్ట్ గురించి అయితే వివరించాల్సి ఉంది. ఈ క్వశ్చన్ అయితే చదవండి. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ చూసుకున్నట్లయితే లార్జెస్ట్ శాంపిల్ టెస్ట్ ఫర్ సింగిల్ అండ్ టూ ప్రపోర్షన్స్, ఈ యొక్క పైన ఏముందంటే సింగిల్ మీన్ కి లార్జ్ శాంపిల్ టెస్ట్ ఉంది, కింద సింగిల్ అండ్ టూ ప్రపోర్షన్స్ కి ఈ యొక్క లార్జ్ శాంపిల్ టెస్ట్ అయితే వివరించాలి. ఇక్కడ క్వశ్చన్స్ దగ్గర అయితే మీరు కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు, క్లియర్ గా అయితే ఒకసారి అయితే చూసుకోండి. ఇంతవరకు మనం చదివినట్లయితే త్రీ యూనిట్స్ అయితే కంప్లీట్ అయిపోతాయి. ఇంకా నెక్స్ట్ ఫోర్త్ యూనిట్ ఫిఫ్త్ యూనిట్ ఒకసారి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏమైతే చూద్దాము. ఇంకా మనం ఈ యొక్క ఫోర్త్ యూనిట్ లో ఇంపార్టెంట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే మనం చదవాల్సినటువంటి ఈ యొక్క స్టాట్ లో ఏమేంటి అంటే అది ఫస్ట్ది టెస్ట్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ కై స్క్వేర్ విత్ రెస్పెక్ట్ టు టి అండ్ ఎఫ్, దీన్ని అయితే ఒకసారి చదవండి డెఫినెట్ గా. దాని తర్వాత ఇంక సెకండ్ ఏంటంటే టెస్ట్ ఫర్ ద ఇండిపెండెన్స్ ఆఫ్ ఆట్రిబ్యూట్స్, టి టెస్ట్ ది ఫర్ ఏ సింగిల్ అండ్ డబల్ ఈ టెస్ట్ అనేది ఏ విధంగా చేస్తారనేది ఈ క్వశ్చన్ అయితే ఒకసారి అయితే రీడ్ చేయండి. ఆ తర్వాత ఇంక మనం లాస్ట్ యూనిట్ అదే ఫిఫ్త్ యూనిట్, ఈ యొక్క ఫిఫ్త్ యూనిట్ లో మనము చదవాల్సినటువంటివి ఈ యొక్క స్టాట్ కి ఇంపార్టెంట్ ఏమేంటి అంటే అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ ఏ పారామెట్రిక్ టెస్ట్, ఈ యొక్క పారామెట్రిక్ టెస్ట్ వల్ల లాభాలు నష్టాలు ఏంటియో వివరించాలి. అది క్వశ్చన్ అయితే ఒకసారి అయితే క్లియర్ గా అయితే రీడ్ చేయండి. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ ది డిస్టింగ్విష్ బిట్వీన్ ద నాన్ పారామెట్రిక్ అండ్ పారామెట్రిక్, ఇది సింపుల్ గానే ఉంటుంది, ఒకటి కట్టుకుంటే ఇంకోటి ఆపోజిట్ లో ఉంటుంది. ఇదే పారామెట్రిక్ కి నాన్ పారామెట్రిక్ కి డిఫరెన్సెస్ రాయాలి సపరేట్ గా. ఈ క్వశ్చన్ అయితే ఒకసారి అయితే రీడ్ చేయండి. ఆ తర్వాత ఇంకా మనం లాస్ట్ ది యొక్క ఫిఫ్త్ యూనిట్ లో చదవాల్సింది ఏంటంటే సైంటిస్ట్ ఫర్ టూ అండ్ వన్ శాంపిల్, ఈ యొక్క టూ అండ్ వన్ శాంపిల్ కి సైంటిస్ట్ అనేది విత్ అలా, దాంతోపాటు మీడియం టెస్ట్ అనేది టూ శాంపిల్ అయితే చేయాల్సి ఉంటుంది. ఈ క్వశ్చన్ అయితే ఒకసారి అయితే క్లియర్ గా అయితే రీడ్ చేయండి. ఇంతవరకు కనుక మనం క్లియర్ కనుక నేను ఏమైతే చెప్పానో ఇంతవరకు మీరు డెఫినెట్ ఫస్ట్ ప్రిపేర్ అయిన తర్వాతనే అప్పుడు ఇంకా మీకు ఏమైనా టైం ఉంటే ఎక్స్ట్రా అయితే రీడ్ చేయండి. విదిన్ ఒక వన్ అవర్ కి 3-4 క్వశ్చన్స్ నేర్చుకున్నా, నేను ఓవరాల్ గా 12-15 బిట్వీన్ లోనే చెప్పాను మీకు. గట్టిగా 5-6 అవర్స్ కనుక చదివినట్లయితే ఈ యొక్క స్టాట్ లో మనం అబౌ 60+ అయితే డెఫినెట్ గా అయితే స్కోర్ చేయొచ్చు, చాలా
గుడ్ మార్క్స్ అయితే మనం గెయిన్ చేసుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, అట్లానే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కిందనే ఉన్నటువంటి రెడ్ కలర్ లో సబ్స్క్రైబ్ బటన్ మీద సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ వాచింగ్ వీడియో.